సర్వమాంధ్ర ప్రోగ్రామ్ గురించి ఈ రోజు ప్రెస్ మీట్ కి విచ్చేసిన గౌరవ క్రీడా శాఖ మంత్రి వర్యులు శ్రీమతి ఆర్కే రోజయ్య గారికి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ స్పోర్ట్స్ శ్రీ ప్రజ్ఞన్న సార్కి అలాగే సాబ్ చైర్మన్ శ్రీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి విసిఎండి సాబ్ శ్రీ జాంచంద్ర ఐఏఎస్ గారికి స్వాగతం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రెస్ మీడియా నెట్వర్క్ మీడియా మిత్రులందరూ కూడా సాబ్ తరఫున స్వాగతం తెలియజేస్తున్నాము. ఆడదాం ఆంధ్ర కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నాము. ఆడదాం ఆంధ్ర ఇది మనందయ్యాట. గౌరవ మంత్రి వర్యులు శ్రీమతి ఆర్కే రోజా గారికి ఆడదాం ఆంధ్ర గురించి వీడియోని లాంచింగ్ చూపించవలసిందిగా కోరుచున్నాం. స్పోర్ట్స్ కిట్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే
కాన్సెన్సీ లెవెల్ లో ఆడే వాళ్ళకి ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మరి ప్రొఫెషనల్ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే కాన్సెన్సీ డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్ లో వాళ్ళకి క్యాష్ ప్రైజ్ కూడా దాదాపుగా 12 కోట్ల రూపాయలు ఈ ఐదు గేమ్స్ కి కలిపి ఇవ్వబోతున్నా దీని బడ్జెట్ 100 కోట్లు ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఇంత పెద్ద క్రీడా సంబరాన్ని చేయలేదు ఇంత మొత్తాన్ని కూడా ఎప్పుడు కేటాయించలేదు ఇది వన్ అండ్ ఓన్లీ యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే క్రీడల పట్ల ఆసక్తి అభిమానం ఉన్న వ్యక్తి యువత మీద నమ్మకం ఉన్న వ్యక్తి ఎలాగైతే యువతకి ఉద్యోగ అవకాశాలు పర్మనెంట్ జాబ్స్ తో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు చేసి చూపించారు అలాగే ఈరోజు యువతలో ఉండే టాలెంట్ ని బయటకు తీసి వారికి బంగారు భవిష్యత్తు ఇవ్వడం కోసం ఈ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఇంత పెద్ద ఎత్తున అంటే దాదాపుగా మీరు చూస్తే 50 రోజుల్లో 3 లక్షల గేమ్స్ అంటే 3 లక్షల మ్యాచ్ ఆడిస్తున్నారు ఇది ఎప్పుడైనా విన్నారా అసలు కలగన్నారా మేము అదృష్టవంతులం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆలోచనని కార్యరూపం దాచే విధంగా ఇక్కడున్న మేమే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఆఫీషియల్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు ఈ ఆడుదాం ఆంధ్రాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి ముందుకు నడుస్తున్నారు ఎన్ని లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్నా ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్ గా ఆడి వాళ్ళు గెలిచే విధంగా ఈరోజు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయబడ్డాయి ఈరోజు మీరే చూసారు మా ట్రైలర్ ఇప్పటికే సక్సెస్ఫుల్ గా వైరల్ అయిపోయింది 72 అవర్స్ లో దాదాపుగా 5 లక్షల మంది ఈరోజు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది మీరు రిజిస్టర్ చేసుకోవాలి అంటే ఈరోజు .ap.gov.in ద్వారా మీరందరూ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు లేదంటే 1902 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు ఇంత మంచి అవకాశం మళ్ళీ వస్తుందో లేదో అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ఇది మీ ఆరోగ్యం కోసం ఇది మీ భవిష్యత్ కోసం ఇది మీలో ఉన్న ప్రతిభకి పట్టం కట్టడం కోసం ఇది మీలో ఉన్న క్రీడా స్ఫూర్తిని పెంచడం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దాదాపుగా 1 కోటి మంది దాకా రిజిస్టర్ చేసుకుంటారని మేమందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో మీ అందరూ కూడా రిజిస్టర్ చేసుకొని ఈ ఆంధ్రప్రదేశ్ ని ఆటల ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడంలో మాకు వెన్నట్టి ఉంటారని యువత అందరినీ కూడా కోరుకుంటున్నాను ముఖ్యంగా మహిళా తల్లులు ఆడపిల్లలు మీరు దేంట్లో తీసిపోరు ఇప్పటికే మగవాళ్ళకు దీటుగా ఆటల్లో సక్సెస్ఫుల్ గా ఉన్నారన్న విషయం అందరికీ తెలుసు ఈ ఆడదాం ఆంధ్రలో కూడా మీ అందరూ కూడా పోటీ పడి ఆడపిల్లలంటే ఆడపులులు బాగా ఆడే పిల్లలు అని పేరు తెచ్చుకోవాలని కూడా మీ అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే గేమ్స్ లో ఆడ మగ తేడా లేదు చదువులో కూడా ఆ తేడా లేదు ఇప్పుడు అన్నింటిలో పోటీ పడటమే తగ్గేదే లేదన్నట్టుగా మీరు ముందుకు వచ్చి నా పరువు నిలబెట్టాలని కూడా కోరుకుంటా ఎందుకంటే ఇది నాకు బయటికి కూడా కాంపిటీషన్ లాగా పెట్టుకున్నా సో మెన్కా విమెన్కా అని చెప్పి సో మీరందరూ కూడా నా వైపు ఉండి సక్సెస్ఫుల్ గా ముందుకు నడిచి సక్సెస్ రేట్ పెంచుతారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రజల మన్ననను పొందడం మనం అందరం చూస్తూనే ఉన్నాం అది వాలంటీర్లను తీసుకొని రావడం కావచ్చు సచివాలయాలను తీసుకొని రావడం కావచ్చు సంక్షేమ పథకాలను అమలు చేసే విషయం కావచ్చు డెవలప్మెంట్ చేయడం విషయం కావచ్చు సమ్మిట్లను పెట్టి ఇన్వెస్టర్లను ఆకర్షించే విషయం కావచ్చు ఎన్నో విషయాలలో కొత్త కొత్తగా ఆలోచించడం మనం అందరం గమనిస్తూనే ఉన్నాం ఎలక్షన్ల టైంలో వస్తారు మిగిలిన టైంలో కనపడరు సంక్షేమ పథకాలు అనేటివి కేవలం మేనిఫెస్టోలో మాత్రమే ఉండే అమలయ్యడానికి వీలు పడదని చెప్పి ప్రజలందరూ కూడా ఒక అభిప్రాయం ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
నాయకుడైన వాడు 24 గంటల ప్రజలకు అందుబాటులో ఉండాలి. సంక్షేమ పథకాలు అనేవి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే ఆచరణలో ఉండాలని చెప్పి ఒక ట్రెండ్ ని సెట్ చేశారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే కోవిడ్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేసింది. గడప గడప మా ప్రభుత్వం కావచ్చు, వైఏపీ రీడ్స్ జగన్ అనే ప్రోగ్రామ్ కావచ్చు, జగన్ అన్న ఆరోగ్య సురక్ష కావచ్చు, జగన్ అన్న సురక్ష కావచ్చు, ఇప్పుడు ఆడదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ కావచ్చు. నేను చెప్పిన అన్ని ప్రోగ్రాంలు కూడా దాదాపుగా రాష్ట్రంలో ఉండే ప్రతి ఇంటిని కూడా ప్రభుత్వం అనేది రద్దు చేస్తుంది, ప్రజలను పొలగిస్తుంది. కాబట్టి ఈరోజు ఆడదాం ఆంధ్ర ఆంధ్ర అని చెప్పేది మన స్టేట్ లోనే బిగ్గెస్ట్ స్పోర్టింగ్ ఈవెంట్. మన మినిస్టర్ గారు ఆర్కే రోజా గారు మినిస్టర్ అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే స్పోర్ట్స్ కి దాదాపు 2400 ఉద్యోగాలు స్పోర్ట్స్ కోడ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా శాప్ లీగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా జగన్ అన్న క్రీడా సభలను ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం కప్పులు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే ప్లేయర్స్ స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఆడినారో వాళ్ళందరికీ ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా ప్రతిభావంతులైన క్రీడాకారులు ఆర్థికంగా డబ్బులు పెట్టుకోలేకపోతే కానీ వాళ్ళకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. గత వారం రోజుల్లో 10 రోజుల్లోనే పాత గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు ఉండేటువంటి బకాయిలు ఏవైతే క్రీడాకారులకు చెల్లించాల్సినటువంటి ఉన్నాయో అవన్నీ కూడా రోజా గారి చొరవతో ఎంపీ గారి చొరవతో వాటన్నింటినీ కూడా క్లియర్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకు ఈరోజు తెలియజేస్తున్నామంటే ఇవన్నీ అయిన తర్వాత ఈ రోజు రాష్ట్రంలోనే రాష్ట్ర చరిత్రలోనే జరుగుతున్నటువంటి బిగ్గెస్ట్ స్పోర్టింగ్ ఈవెంట్ ఈ ఆడదాం ఆంధ్ర. దీని యొక్క బడ్జెట్ 100 కోట్లు. ఈ రోజు వరకు దాదాపు 500,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఈ 500,000 మంది రిజిస్టర్ అయినారు కానీ మా అంచనా అయితే దాదాపు 34,00,000 మంది రిజిస్టర్ అవుతారని చెప్పి మినిమం మాక్సిమం టార్గెట్ వచ్చి దాదాపుగా 24 లక్షల నుంచి 4 మంది వరకు రిజిస్టర్ అయినారనేది మా యొక్క అంచనా. దాదాపుగా 3 లక్షల మ్యాచెస్ ని జరిపించాలనేది కూడా మా యొక్క టార్గెట్. ఈ 3 లక్షల మ్యాచెస్ ని ఆర్గనైజ్ చేయడం కోసం అని చెప్పి 15,400 సచివాలయాల్లో దాదాపు 10,000 గ్రౌండ్లను ఇప్పటికే ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. ఈ 2-3 రోజులలోనే దాదాపుగా ఈ యాక్టివిటీకి ఆడదాం ఆంధ్రకు సంబంధించిన ఈ స్పోర్ట్స్ కిట్స్ కూడా అన్ని సచివాలయాల్లో కూడా రీచ్ అవడం జరుగుతుంది. ఈ రానున్న 2 రోజులలో ఈ వాలంటీర్స్ ఇంత పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, ఈ ప్రోగ్రామ్ కి రెఫరీలు గా ఎవరుంటున్నారంటే వాలంటీర్స్ ఉంటున్నారు. ఆ వాలంటీర్స్ కూడా లోకల్ కూడా పీఈటీలు పీఈటీల సహకారంతో వాళ్ళకి ఇప్పటికే ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు ఇది కూడా ఒక 5 ఫేజెస్ లో జరుగుతుంది. ఒకటి విలేజ్ లెవెల్, విలేజ్ లెవెల్ లో గెలిచిన వాళ్ళు మండల్ లెవెల్ లో ఆడతారు, మండల్ లెవెల్ లో గెలిచిన వాళ్ళు కాన్స్టిట్యూన్సీ లెవెల్ లో ఆడతారు, కాన్స్టిట్యూన్సీ లెవెల్ లో గెలిచిన వాళ్ళు డిస్టిక్ లెవెల్ లో, డిస్టిక్ లెవెల్ లో గెలిచిన వాళ్ళు స్టేట్ లెవెల్ లో ఆడతారు. ఎవరైతే దీంతో విన్నర్స్ గా నిలుస్తారో వాళ్ళకు క్యాష్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది, సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది, మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది, టీషర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది, క్యాప్స్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే వాళ్ళ స్పోర్ట్ కిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే రూరల్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలనేదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఎందుకంటే ఆఖరి రోజు గారు మినిస్టర్ అయిన తర్వాతనే చాలా మంది నేను కూడా నా కళ్ళతో నేను చూసా దాదాపు 4-5 మంది క్రీడాకారులకు పట్టుబట్టి సీఎం ఆఫీస్ లో కొట్లాడి కూడా 5 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేటట్లు చేసిన దాంట్లో కూడా ఈ ప్రభుత్వానికి చెందింది. కాబట్టి ఒక ఇండికేషన్ మేము ఏమి ఇవ్వాలనుకుంటున్నాం మెన్షన్స్ కానీ యూత్ కానీ అంటే మీరు క్రీడలలో రాణించండి. క్రీడలే జీవితం అనుకుని బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవడానికి ఈ ఆడదాం ఆంధ్ర అనేది ఒక మంచి గ్రౌండ్ అని చెప్పి, ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే క్రికెట్ లో క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ అండ్ బ్యాడ్మింటన్ ఎవరైతే బాగా ఆడతారో, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ కే చెప్తున్నా, క్రికెట్ లో ఎవరైనా కూడా మంచి ప్రదర్శన కనబరిస్తేలా వాళ్ళ టాలెంట్ ని ఎంకరేజ్ చేసి ముంబై ఇండియన్స్ ద్వారానో లేదా చెన్నై సూపర్ కింగ్స్ ద్వారానో వాళ్ళ ద్వారా ఇక్కడ బాగా ఆడిన ప్లేయర్స్ కి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ అకాడమీస్ లో ట్రైన్ చేసి వాళ్ళు ఒక మంచి స్టేజ్ కి వెళ్ళేలాగా చేయాలనేది కూడా ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన ఉద్దేశం. ఇవి మాత్రమే కాకుండా కాంపిటేటివ్ గేమ్స్ కాకుండా టెలిఫైట్, యోగా, మ్యారథాన్ ఇవి కూడా అంటే వీటికి ప్రైజ్ మనీ ఏం పెట్టలేదు కానీ లోకల్ సచివాలయంలో రిజిస్టర్ చేసుకొని
ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు లోకమైన ఈ గేమ్స్ లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మన స్టేట్ లో విజయం స్టేట్ కు సంబంధించిన ప్లేయర్స్ స్టేట్ కు సంబంధించిన ప్లేయర్స్ నేషనల్ కు సంబంధించిన ప్లేయర్స్ ఇంటర్నేషనల్ మెడలిస్ట్ చాలా మంది అంటే పివి సింధు అంబయ్య రాయుడు మన జ్యోతి సురేఖ గారు కానీ మన కర్ణ మల్లేశ్వర గారు కానీ ఇటువంటి వాళ్ళు 26 మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళందరూ కూడా అడిగిన వెంటనే ఈ రోజు ఈ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్స్ కూడా మేము ఉంటామని చెప్పి వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. అంతే కాకుండా ఈ రోజు ఇంత పెద్ద ఆడదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ కి మస్కట్ గా ఈ రోజు ఏమనుకున్నాం అంటే కదా మన రాష్ట్ర జంతువు అయినటువంటి కృష్ణజీ గారి అనుకులం. ఎందుకంటే ఈ రోజు కిట్టు అని చెప్పి దానికి పేరు కూడా పెట్టడం జరిగింది. ఎందుకు కిట్టు అంటే కృష్ణజీ బాబు కృష్ణ ముందు కిట్టు అని చెప్పి కూడా ఈ రోజు మస్కట్ పేరు కిట్టు అని చెప్పి పెట్టడం జరిగింది. ఈ రోజు దాదాపు 1 కోటి మంది ఈ రోజు ఈ ఆంధ్ర ఆంధ్రలో పార్టిసిపేట్ చేస్తున్నారంటే దీని ఎదురుగా చాలా మంది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కృషి చాలా ఉంది. స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు, హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు, ట్రైబల్ వాళ్ళు, అలాగే స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎన్నో మంది డిఎస్ఏ సంబంధించిన కోచెస్, చీఫ్ కోచెస్ చాలా మంది అలుపేరులో కూడా కృషి చేస్తూ నిత్యం దీనిపైన మాట్లాడ చేసుకుంటూ ఈ రోజు దీన్ని ఒక స్టేజ్ తీసుకొని వచ్చారు. కాబట్టి ఈ స్టేజ్ తీసుకొచ్చిన ప్రతి ఒక్క కోచ్ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, సాత్వికమైన అభినందనలు తెలియజేసుకుంటూ క్రీడాకారులందరికీ నా యొక్క రిక్వెస్ట్, ఇంత గొప్ప అవకాశం మళ్ళీ మీకు రాదు ఇప్పట్లో. ఈ రోజు కానీ మీరు దీన్ని సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ చేస్తే, అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తే రానున్న రోజుల్లో దీనికంటే మెరుగ్గా చేసేదానికి మాకు కూడా ఉత్సాహం ఇచ్చేవాళ్ళు చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ క్రీడాకారులకు వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా ఐ రిక్వెస్ట్ యూ టు మేక్ ఇట్ ఎ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. ఇవన్నీ కూడా ఆడదాం ఆంధ్రలో పార్టిసిపేట్ చేస్తున్న వారికి స్పోర్ట్స్ కిట్స్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆలోచన విధానం చాలా అసహ్యంగా ఉంది.
मैं राष्ट्रीय तरह अलॉट
అంతర్జాతీయ స్థాయిలో మన దేశానికి రాష్ట్రానికి పేరు తెచ్చిన వారికి గ్రూప్ 1 పోస్టులు తీసుకొచ్చాం అలాగే వారికి అకాడమీలు ఇచ్చి వాళ్ళు ఆ స్పోర్ట్స్ లో ఎవరైతే రాణించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా రాణించే విధంగా ఈ రోజు అకాడమీలకు పునాదులు వేస్తున్నాం అంతేకాకుండా ఈ ఆడదాం ఆంధ్రతో దాదాపుగా యూతే కాకుండా క్రీడల మీద ఆసక్తి ఉన్న ఎవరైనా కూడా ఇప్పుడు మీరు ఉంటారు కాలేజ్ రోజుల్లో ఆడుంటారు మళ్ళీ ఆడాలని ఉన్నా కూడా మీకు అవకాశం వేదిక దొరుకుంటుంది కానీ ఈ వేదికలో 15 ఏళ్ళ దాటిన ఎవరైనా కూడా రిజిస్టర్ చేసుకొని ఆడచ్చు సో ఆ అవకాశాన్ని మేము కల్పిస్తున్నాం ఒకటే కాదండి అది వచ్చి తను చెప్పేది ఆడదాం ఆంధ్రాలో అందుబాటున్నారు ఆడదాం ఆంధ్రాలో స్టేట్ విన్నర్స్ ఉన్నారు కదా వాళ్ళలో వాళ్ళకి ఏం చేయగలం అనేది డిస్కస్ చేసి బోర్డు బోర్డ్ మీటింగ్ డెసిషన్ తీసుకుంటాం ఇంతవరకు అయితే ఐడియా మేము ఇంతవరకు మాకు ఆ ఐడియా లేదు ఎందుకంటే జనరల్ గా నేషనల్ ఇంటర్నేషనల్ ఆడిన వాళ్ళకైతే మనము జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ వచ్చాము జాబ్ కోటాలో సో దీంట్లో ఏమైనా చేయగలమా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఎస్ అంటే ఖచ్చితంగా బోర్డులో నిర్ణయం తీసుకుంటాం ఇక్కడ బలవంతం చేయట్లేదండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళే ఆడటానికి వస్తారు ఇంతవరకు మీరు చూసుంటారు ఎమ్మెల్యేలు కూడా అనేక సందర్భాల్లో వాళ్ళ నాయకుల పుట్టినరోజు సందర్భంగానో పండుగల సందర్భంలో క్రీడల్ని ప్రోత్సహించి క్రీడా పోటీలు పెట్టినప్పుడే విపరీతంగా గ్రామీణ ప్రాంతంలో ఈ క్రీడా పోటీలు వస్తారు క్రికెట్ లో మనకి ఒక ఏమంటారు మున్సిపాలిటీ లెవెల్ లేకపోతే కార్పొరేషన్ లెవెల్ సిటీ అడ్మినిస్ట్రేషన్లో వస్తారు కానీ మీకు ఖోఖో కానీ కబడ్డీ కానీ వాలీబాల్ కానీ బ్యాడ్మింటన్ కానీ ఇవన్నీ కూడా విపరీతంగా గ్రామాల్లో ఆడతారు గ్రామీణ ప్రాంతాల్లో మీరే చూడండి మరి 250 మందికి మేము టార్గెట్ పెడితే అంతకన్నా ఎక్కువ వచ్చారంటే మరి దాని అర్థం ఏంటో మీరు చెప్పాల్సి ఉంటుంది ఇది అక్షర్ అండి వాళ్ళతో పాటు పీటీలు ఉంటారు అక్కడ గ్రామంలో ఎవరైతే ఆ గేమ్ లో రాణించుంటారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి సహాయ సహకారం అందిస్తారు అంటే మనకి పేపర్ వర్క్ లో ఎవరో ఒకరు ఒక ఏమంటారు ఒక అంటే మేము ఫోన్ చేసి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి ఈ రోజు ఎన్ని గేమ్స్ ఏదైనా మనం తెలుసుకోవాలి ఒక మంచి ఆథెంటిక్గా ఉండాలి సో దాంతో పాటు ఆ వాలంటీర్తో పాటు ఆ గ్రామంలో ఎవరైనా ఆ గేమ్ లో రాణించిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఉంటారు పీటీ మాస్టర్ ఉంటారు అందరూ ఉంటారు ఎక్కడ ఏ ఇబ్బంది జరగకుండా చూస్తారు సో ఈ వాతావరణ చిక్కులో కొద్దాం కొన్ని క్వశ్చన్స్ నేను అడగాలనుకుంటున్నా ప్రజలు మమ్మల్ని అడగాలనుకుంటున్న క్వశ్చన్లో ఈ ఆడదాం ఆంధ్రా గురించి లేదా స్పోర్ట్స్ గురించి సో నేను భైరటి గారిని అడగాలనుకుంటున్నా భైరటి గారు రెడీ ఉన్నారా రెడీ ఉన్నారా ఓకే మీకు ఈ 5 గేమ్స్ క్రికెట్ కబడ్డీ ఖోఖో వాలీబాల్ బ్యాడ్మింటన్ లో ఇష్టమైన గేమ్ ఏది క్రికెట్ సో మీ ఫేవరెట్ క్రికెట్ పర్సన్ అండి ఇప్పుడు రోహిత్ శర్మ మీరు పొలిటీషియన్ కాకుంటే సినిమాలో పోకుంటే స్పోర్ట్స్ లో పోవాల్సి వస్తే ఏ స్పోర్ట్ వేసుకుంటారు నా ఫేవరెట్ స్పోర్ట్స్ కబడ్డీ నాకు చాలా ఇష్టం అండ్ మాసీ మాసీగా ఉంటుంది కబడ్డీ 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 సో నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీకు ఒక అవకాశం వచ్చి ఈ కబడ్డీ 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 అనేది కాకుండా వేరే కాల్ లో పిలవాలి అంటే మీరు ఏం కూతబడతారు అవునా
Subscribe చేయండి please like share and subscribe to top telugu tv top telugu tv top telugu tv top telugu tv